హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. స్ట్రీట్ ఫుడ్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చేసేది ఏంటంటే అది పానీపూరిని. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా అండ్ ఇంట్రెస్టింగ్గా తినే ఈ పానీపూరిని చాలా ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 3 ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇందులోకి 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon కారం, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon చాట్ మసాలా పౌడర్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి. పానీపూరికి చాట్ మసాలా పౌడర్తోనే అసలైన టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. సో స్కిప్ చేయకుండా కంపల్సరీగా చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ మిక్చర్లో సాల్ట్ని కొంచెం చూసి యాడ్ చేసుకోండి. పానీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఇలా 3 బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 1/2 teaspoon సాల్ట్ సరిపోతుంది. స్టఫింగ్ కోసం ఆలు మిక్చర్ రెడీ అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 cup కొత్తిమీర, 1 cup కంటే కొంచెం తక్కువ అంటే 3/4 cup పుదీనా ఆకులు, 1 పచ్చిమిర్చి, అలాగే 1/2 inch అల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 cup చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ అనేది కొంచెం పల్చగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు దీన్ని మరొకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకుంటే ఇలా చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుని దీంట్లోకి 2.5 cups వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 teaspoon మిరియాల పొడి, 1 teaspoon చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. పానీపూరి టేస్ట్ మొత్తం ఈ వాటర్ని ప్రిపేర్ చేయడం పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ స్టేజ్లోనే టేస్ట్ని చెక్ చేసుకుని అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకుని ఇలా థిన్ కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేసుకోండి. పానీ కూడా రెడీ అయింది. ఇప్పుడు పూరీస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇవి డ్రై గోల్గప్పాస్ అని ప్యాకెట్స్లో వస్తాయి. ఇన్స్టెంట్గా పానీపూరిని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేస్తే ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. నార్మల్గా పానీపూరికి ప్రిపేర్ చేసే పూరీస్కి వీటికి డిఫరెన్స్ ఉన్నప్పటికీ సరైన పద్ధతిలో ఫ్రై చేస్తే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. దీన్ని ఆయిల్లో వేశాక 5 to 10 seconds ఇలా పైకి తేలుతుంది. ఇలా పైకి తేలిన తర్వాత దీనిపైన ఫ్రీక్వెంట్గా ఇలా ఆయిల్ వేస్తూ ఉండాలి. ఆయిల్ని ఇలా వేస్తూ ఉంటే పూరి చక్కగా పొంగి రౌండ్ షేప్లోకి వస్తుంది. పూరి పొంగిన వెంటనే తీసేయకుండా ఒక 30 seconds పాటు ఆయిల్లోనే ఉంచితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతుంది. ఇలా ఎట్ ఏ టైం 3 to 4 పూరీస్ వరకు వేసుకుని వేయించుకోవచ్చు. అయితే వీటిని వేయించడానికి ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలోనే ఉండాలి. పూరీస్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఆయిల్ నుంచి బయటకు తీసుకోండి. వీటిని ఆయిల్లోకి యాడ్ చేసేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉండాలి. ఆయిల్ మరీ వేడిగా ఉంటే వేసిన వెంటనే పొంగి కలర్ చేంజ్ అవుతాయి, కానీ వీటి సైజ్ మాత్రం చిన్నగానే ఉండిపోతుంది అండ్ క్రిస్పీగా రాకుండా హార్డ్గా అయిపోతాయి. సో ఆయిల్ మరీ హీట్ అయినప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకుని మీడియం హీట్కి వచ్చాక టర్న్ ఆన్ చేసుకోండి. ఇలా మీకు కావాల్సినన్ని పూరీస్ని ఫ్రై చేసుకుని రెడీ చేసుకోండి. ఇలా ఈ పూరీస్ని పర్ఫెక్ట్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని యాజ్ ఇట్ ఈజ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిక్చర్, పానీ, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా ఇంట్లోనే ఈజీగా అండ్ ఇన్స్టెంట్గా పానీపూరిని ప్రిపేర్ చేసుకుంటే స్ట్రీట్ ఫుడ్ని మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ పూరీస్ని రెడీగా ఉంచుకుంటే ఇలా ఆలూ మిక్చర్, టమాటో కెచప్ అండ్ ఆనియన్స్ కాంబినేషన్తో కూడా తీసుకోవచ్చు. స్వీట్ అండ్ స్పైస్తో చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, సింపుల్గా ఇన్స్టెంట్ పానీపూరిని. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.